సబ్బులు డబ్బులు ఉన్నాయి మీ గెలవగలరు. కానీ డబ్బే ముఖ్యమంత్రిని చేస్తుంది, వేల కోట్లే ప్రధానమంత్రిని చేస్తుంది. అయితే ముఖేష్ అంబానీ ప్రధానమంత్రి అవ్వాలి. డబ్బు ప్రధానం కాదు ఇక్కడ. ప్రభావితం చేయగలిగే శక్తి ప్రధానం ఇక్కడ. నేను వేల కోట్లు లేకపోయినా, ఎలాంటి పారిశ్రామికవేత్తలు అమ్మలేకపోయినా కానీ ఈ రోజున ఏ ఆధారం లేకపోయినా నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం భావి తరాల భవిష్యత్తు బాగుండాలి, ఆడపడుచులకి అండదండలుగా ఉండాలి, మీకు నిరుద్యోగం రూపుమాపాలి. ఏ మూలకి వెళ్ళినా సరే అవినీతితో నిండిపోయిన శాసనసభ్యుల్ని ఆపాలి, నిలించాలి. ఈ రోజున వారి అవినీతిని గురించి మాట్లాడితే యువత మీద కేసులు పరాయించి బెదిరించి రౌడీ ఎమ్మెల్యేలు ఆగడాగాలి, ఇవన్నీ రావాలి, ఇవన్నీ ఆగాలి అంటే ఇవన్నీ నిర్ణయించుకొని వచ్చారు. వారు దెబ్బ మీద నాకు దెబ్బ పట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఒకవేళ వాళ్ళు నా మీద దాడి చేసినా కానీ అన్నిటికీ సిద్ధపడి రాజకీయాల్లోకి వచ్చాను. ఒక్క నేను మాట్లాడితే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటుంటానంటే నేను 2019కే ముఖ్యమంత్రిని అయిపోవాలి, 2019కే మనం ప్రభుత్వాన్ని స్థాపించాలని కాదు, ఒక పోరాటం చేయడానికి సిద్ధపడ్డాను. ఎందుకంటే నాకు దీనికి ఆదర్శం కాంక్షీరామ్ గారు. నిన్న వెళ్ళాను దెందులూరుకి, ఆ దెందులూరు రౌడీ ఎమ్మెల్యే గారు అంటా ఉన్నారు సభ ఎలా జరుగుతో చూస్తామని చెప్పి. గాలి రౌడీలకి వీధి రౌడీలు కూడా భయపడతారా? మేము ఏం మాట్లాడతాం? ఇదేమనుకుంటున్నారు? ఏదైనా గుండా గర్దిస్తాం అనుకుంటారా? తల్లి తగలేస్తాం, జాగ్రత్త పిచ్చి బాగులు వాకున్నాను. నేను వచ్చింది ముఖ్యమంత్రి గారు అనుభవం ఉంది, ఏదో చేస్తారని చెప్పి మీకు అండగా వచ్చాను. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి లేదు. ఇవి చాలా చూశాను నేను, ఇలాంటి నా చిన్న వయసులో చూశాను, ఇక్కడి దాకా వచ్చాం. కానీ మీకు తెలియజేసుకుంటుంది కూడా, కేవలం డబ్బే ప్రధానం కాదు రాజకీయాల్లోకి. ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తున్నాం, మీరందరూ రాజకీయ వ్యవస్థని చిన్న భిన్నం చేసేశారు. వేల కోట్లతోటి రాజకీయం ఒక వ్యాపారంగా మార్చారు, అందరూ పెట్టుబడిగా మార్చారు, ప్రజా సమస్యల్ని గాలి కుదిలేశారు.